గత 4 సంవత్సరాలుగా ఏదో బ్రహ్మాండంగా మేము పరిపాలన చేశాము అన్న చందాగా ఈరోజు వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అలా సంబరాలు జరుపుకునే వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రశ్నలు వెయ్యక తప్పదు. ఎందుకు చేసుకుంటున్నారండి సంబరాలు? మీరు మహిళల విషయానికి వస్తే ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలు బాధపడుతున్నారో ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసు. కల్తీ మద్యం అమ్ముతూ మరి భర్తల ప్రాణాలు కోల్పోయి తాళిబొట్లు తెగిపోయే విధంగా మీ పరిపాలన ఉంది అనే విషయం వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడగదలుచుకున్నాం. లేని చట్టాన్ని తీసుకొచ్చి దిశా చట్టం కింద మేము అందరినీ కూడా ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష వేస్తాము అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చి పచ్చి అబద్ధాలు ఆడిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది అని చెప్పక తప్పదు. ఒక దళిత మహిళ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలీస్ స్టేషన్ని దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి బోర్డు తగిలించుకొని ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఒక దళిత మహిళ అత్యాచారాలకు గురైతే ఇంతవరకు కూడా చర్యలు లేవు. ఇదేనా మీ పరిపాలన? ఒక మహిళ మతి స్థిమితం లేని అమ్మాయి 4 గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాచారం చేస్తే ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. ఒక పక్క హోమ్ మినిస్ట్రీ ఒక మహిళ, హెల్త్ మినిస్ట్రీ ఒక మహిళ, 2 మినిస్ట్రీలు ఉండి కూడా ఈరోజు వరకు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు అని అంటే ఎలాంటి పరిపాలన మీరు కొనసాగిస్తున్నారా అని మీ మనస్సాక్షికే తెలియాలి. అదేవిధంగా ఆడపిల్లలకి మేము రక్షణ కల్పిస్తాము అన్ని రకాలుగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మైనారిటీ బాలిక దాచేపల్లిలో అత్యాచారానికి గురైతే అత్యాచారం చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే అనుచరుడైతే ఆ అనుచరుణ్ణి రక్షించడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేసిందే కానీ ఆ మైనారిటీ బాలికకి ఈరోజు న్యాయం జరిగే పరిస్థితి లేదు. మీరా మాట్లాడేది మహిళల గురించి, మీరా ఉద్ధరించింది మహిళల గురించి. అదేవిధంగా తల్లిని చెల్లిని తరిమేశారు. ఒక చెల్లి న్యాయం కోసం ఢిల్లీ వీడుల్లో సుప్రీంకోర్టుల్లో హైకోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండటం ఎంత సిగ్గుచేటైన విషయమో మీరు గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది కాకుండా శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, గంజాయి మాఫియా, ఎక్కడ చూసినా కూడా గంజాయి గంజాయి గంజాయి. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, ఒక్క రూపాయి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఈరోజు మేము యువతని కూడా ఉద్ధరించేశామని మాట్లాడుతూ ఉన్నారు, మైనారిటీలని ఉద్ధరించేశామని మాట్లాడుతూ ఉన్నారు, మహిళల్ని ఉద్ధరించేశామని మాట్లాడుతూ ఉన్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన ఈ పెద్ద మనిషి మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మాట తప్పి మడమ తిప్పారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పారు. 2 పిల్లలకి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఒక్కడికి కూడా ఇవ్వకుండా మాట తప్పి మడమ తిప్పారు. 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పారు. మెగా డిఎస్పి మెగా డిఎస్సిని అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా దాని ఊసే లేదు. అమరావతి రాజధాని మరి ఏకైక రాజధాని అమరావతి నేను పక్కనే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి మరి నమ్మబలికి ఈరోజు మాట తప్పడం జరిగింది. 3 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేస్తాను అని చెప్పి మాట తప్పి మడమ తిప్పారు. డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ కింద 10 లక్షల వరకు 10 లక్షల వరకు పెంచుతామని చెప్పి ఈరోజు దాని మాట ఊసే లేదు. ఆ రకంగా మాట తప్పి మడమ తిప్పారు. రైతు భరోసా 1,200-1,500 ఇస్తామని చెప్పి 700-500 కుదించి అది కూడా అరాకొరాగా ఇస్తూ మాట తప్పి మడమ తిప్పారు. అన్నిటికీ మించి కేంద్ర మెడలో వంచి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈరోజు మాట ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పిన వీళ్ళు ఏ రకంగా సంబరాలు చేసుకుంటున్నారో ఆ పెద్ద మనుషులు చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.